ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతుంది? ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ముందు నుంచి అంటే కేసీఆర్ గారితో కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీతో కానివ్వండి, మిగతా అన్ని రాజకీయ పార్టీలతో, టీడీఎఫ్కి ఏంటంటే అన్ని పార్టీలతో కలిసి పనిచేసింది. ఎందుకంటే ఉద్యమకాలంలో మనం ప్రవాసీ తెలంగాణ దివస్ చేసినా కానీ ఏదైనా ఈవెంట్ చేసినా కానీ అన్ని పొలిటికల్ పార్టీల వాళ్ళని పిలిసేవాళ్ళం. పిలిచి అప్పుడు తెలంగాణ వైపు అందరినీ కన్వర్షన్ చేసే కార్యక్రమంలో కూడా మేమే మార్పులు వాళ్ళని తీసుకొచ్చాం. ముందు జరగలేదు వీళ్ళందరి దాన్ని కూడా. మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే డిప్యూటీ సీఎం గారు కడియం శ్రీహర్ గారు ఉన్నారు కదా, వారు తెలుగుదేశం పార్టీలో ఉండే, మీరు అడగండి ఎప్పుడు కలిస్తే చెప్పండి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పాత్ర ఏముంది, వారిని మార్చే క్రమంలో అని టీడీపీ నుంచి తెలంగాణ సైడ్ మార్చాం వాళ్ళకి. అంతమంది పలకపోయేవాళ్ళు చాలామంది. సో అట్లా చాలామంది పొలిటీషియన్స్ కూడా మనం ఎడ్యుకేట్ చేస్తాం, ఎన్లైటన్ చేస్తాం. అమెరికా నుంచి ఫోన్ కాల్ చేసి అరే మీ ఇక్కడ వాళ్ళు ఫీల్ అయ్యే వాళ్ళు అంటారు. అమెరికా నుంచి ఫోన్ చేసి నన్ను తెలంగాణ వైపు రమ్మంటున్నాం మేము రాని పక్షంలో, అట్లా పనిచేయండి తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేయమని చెప్పాము అన్నట్టు. వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఇట్లా చాలామంది పొలిటీషియన్స్. సో పొలిటీషియన్స్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుందాం. పొలిటీషియన్స్ ఇక్కడున్న పొలిటీషియన్స్ హైదరాబాద్ అక్కడ మీ అమెరికాకి వచ్చినప్పుడు సో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం గురించి ఏ రకంగా రియాక్ట్ అవుతారు వాళ్ళు? బాగా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి వేదిక ఇచ్చిందే మేము. మీకు ఇక్కడ నుంచి మీరు చూస్తే ఫస్ట్ టైం కేటీ రామారావు అక్కడే ఉండారు, న్యూయార్క్లో ఉన్నప్పుడు ఫస్ట్ బతుకమ్మకి టీడీఎఫ్ బతుకమ్మకే వచ్చారు. అసలు తెలంగాణ ఆర్గనైజేషన్ మీటింగ్ మీరు ఇంతకుముందు అన్నారు కదా తెలంగాణ ఆర్గనైజేషన్, వారు ఫస్ట్ వచ్చింది న్యూజెర్సీకి. సో అంటే కేటీ రామారావు గారికి అది హిస్టరీ మార్చలేరు కదా. అదైతే ఆయన అక్కడ పనిచేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఈవెంట్ని పార్టిసిపేట్ చేసిన అనేది ఆయన లైఫ్ స్పాన్లో ఆయన చెప్తుంటారు. కపుల్ ఆఫ్ మీటింగ్స్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం మీటింగ్కే నేను ఫస్ట్ తెలంగాణ మీటింగ్ వెళ్ళాను. సో అటువంటి హిస్టరీ ఉంది. కేసీఆర్ గారు కూడా మమ్మల్ని పిలిచి ఎన్ఆర్ఐస్గా మీరంతా మాకు మోటివేషన్ ఉండాలి, ఇక్కడ సపోర్ట్ ఉండాలి, అంత దూరం నుంచి కూడా తెలంగాణ గురించి ఆలోచిస్తున్నారని చెప్పడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. అంటే తెలంగాణ ఎన్ఆర్ఐస్గా చాలాసార్లు మేము సిట్ విత్ హిమ్ 5-6 గంటలు కూర్చొని మాట్లాడేవాళ్ళం. ఇట్స్ ఆల్ హిస్టరీ. నోబడీ కెన్ వాళ్ళు మాతో ఇచ్చిన టైం అది. తర్వాత ఇప్పుడు రాష్ట్రం ఈ మధ్యనే 2 సంవత్సరాలైంది కదా వచ్చి, June 2, 2014 వచ్చింది కాబట్టి ఎవాల్యూషన్ పీరియడ్ జరుగుతుంది. ఇంకా కొద్దిగా సెటిలింగ్ టైము. 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది నుంచి ఇప్పటి వరకు కూడా రకరకాల ఇష్యూస్ కన్సర్న్స్తోనే ఉండేది కదా. రాష్ట్రం వచ్చాక అభివృద్ధిలో ఎట్లా వెళ్ళాలనే దాని మీద డిస్కషన్స్ అవుతున్నాయి. నిన్న కూడా ఎన్ఆర్ఐ పాలసీ మీద రమ్మంటే నేను వచ్చాను. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం పంపించింది అందరికీ ఇన్విటేషన్స్, వరల్డ్ వైడ్ ఉన్న ప్రెసిడెంట్స్ని అందరికీ ఆర్గనైజేషన్ నుంచి రిప్రజెంటేషన్ కావాలని పంపిస్తే ఎస్టర్డే హరిత ప్లాజాలో అయింది మీటింగ్. చాలా బాగా జరిగింది. అన్ని సంఘాల వాళ్ళ ప్రెసిడెంట్స్ వచ్చారు. తర్వాత కేటీ రామారావు గారు, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరు వచ్చారు. అన్ని డిపార్ట్మెంట్ల నుంచి పిలిచారు. తర్వాత ఆయన స్పెసిఫిక్ ఐఏఎస్ ఆఫీసర్లు దే ప్రజెంటెడ్ తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ ఎలా ఉండబోతుందని మా నుంచి సలహాలు సూచనలు అడిగారు. వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేసి ఒక డ్రాఫ్ట్ చేసి కేబినెట్ ముందు ఉంచాలనేది వాళ్ళ ప్లాన్. తెలంగాణ ఉద్యమం